శ్రీ శార్వరనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు చైత్రమాసం బహుళపక్షం 2020 ఏప్రిల్ 22 బుధవారం తిథి అమావాస్య పూర్తిగా రోజంతా నక్షత్రం రేవతి పగల 12:39 నిమిషాల వరకు తదుపరి అశ్విని వర్జ్యం లేదు పగల దుర్ముహూర్తం 11:33 లాగాయితు అమృత ఘడియలు ఉదయం 10:05 లాగాయితు 11:51 వరకు నేడు అమావాస్య పూర్తిగా రోజంతా ఉంటుంది నక్షత్ర రాశి అధిపతులు అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు మేషరాశి అధిపతి కుజుడు అశ్విని నక్షత్రం మేషరాశికి వస్తుంది అధిపతి కుజుడు కేతుగ్రహ దోష పరిహారార్థం 700 గ్రాముల ఒలవలు చిత్ర వస్త్రంలో దానమిచ్చిన కేతుగ్రహ శాంతి కుజ ప్రీత్యర్థం కేజీ కందులు కానీ కందిపప్పు కానీ మంగళవారం నాడు కానీ కుజహారులా కానీ దానమిచ్చిన శత్రు జయము రుణ విముక్తి రోగ నివారణ కలిగి సంఘంలో గౌరవస్థానం పెరుగును మేషరాశి వారికి వివాహమునందు కానీ ఉద్యోగమునందు కానీ ఆరోగ్యమునందు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కుజునకు జపము కుజునకు హోమము చేయించుకొనవలెను చేయించుకొనొచ్చు గ్రహశాంతి కలుగును కుజదోషం ఉన్న ఎడల కుజదోష నివారణకు కావలసిన కార్యక్రమములు చేయించుకొనొచ్చు కుజుని ప్రీత్యర్థం కుజ అష్టోత్రముతో కుజునికి దోషమున్న వ్యక్తి పూజ చేసిన ఎడల అతి త్వరగా దోషము తొలగును మేషరాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి చరిత్రను చదువుట లేదా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అర్చనను సుబ్రహ్మణ్య షష్ఠి పూజలను చేసిన ఎడల గ్రహదోష పరిహారం తొలగి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో వివాహ ఆటంకములు తొలగి సత్వరమే వివాహము జరుగును అశ్విని నక్షత్రము వారు జాతి వైఢూర్యాన్ని అదే పిల్లి కన్నురాయిని ఎడమ చేతి చిటికెన్న వేలకు ఉంగరముగా ధరించిన గ్రహశాంతి కలుగును మేషరాశివారు పగడపు మాలను కానీ నవరత్నాల మాలను కానీ ధరించవచ్చును లేదా పగడము ఉంగరముగా చేయించుకొని ధరించిన కార్యాటంకము తొలగి ఆరోగ్యం చేకూరి శుభకార్యములు కలిసి వచ్చును వీరికి ఎరుపు పసుపు తెలుపు రంగులు కలిసి వచ్చిన రంగులు అదృష్ట సంఖ్య 9 ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము చేసే వీడియో ముందుగా మీకే వస్తుంది మీ ఫ్రెండ్స్కి బంధుమిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి ఒక మంచి కామెంట్ ఇవ్వటం మర్చిపోకండి మీరు వీడియో చూస్తూ ఇలా కిందకి వెళ్తే కామెంట్ సెక్షన్ ఉంటుంది కామెంట్ సెక్షన్లో ఒక మంచి కామెంట్ వీడియో గురించి ఇస్తే లేదా మీ సూచన కానీ మీ సలహా కానీ మీ ఆలోచన కానీ కామెంట్ సెక్షన్లో ఇస్తే దాన్ని మేము అనుసరిస్తాం ఆరోగ్య సూత్రం 9 50 గ్రాముల వామును తీసుకొని పొడి చేసి వస్త్రకాయకం పట్టి పక్కన ఉంచుకోవాలి అలాగే 50 గ్రాముల పటిక పందారం తీసుకొని కొద్దిగా నీళ్లు వేసి చిన్న పాకం తీయాలి ఆ పాకంలో కాస్త ఒక చెంచాడు వరకు నెయ్యి వేసి చెంచా 2 చెంచాల వరకు నెయ్యి వేసినా పర్వాలేదు నెయ్యి వేసి ఈ వస్త్రకాయకం పట్టిన వాము పొడిని అందులో కలిపి కాస్త వేడెక్కనిస్తే ఒక నిమిషంన్నర 2 నిమిషాలలోపు అది దగ్గర అవుతుందండి దగ్గరైన దాన్ని కాస్త వేడి చూసుకొని చిన్న చిన్న మాత్రలా కట్టుకొని ఒక పక్కన ఉంచుకుంటే మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఇంట్లోనైనా అధికంగా భోజనం చేసే సమయాల్లో
ఒక మాత్రని అదే ఒక ఉండని నోట్లో వేసుకుంటే అజీర్తి గ్యాస్ట్రిక్ ట్రబులు లాంటి ఇబ్బందులు తొలగి ఉదరము సుఖంగా ఉంటుందండి.